హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైష్దాస్ కిచెన్ నేను మీ శైలజ ఏంటి శైలజ మట్టి పాత్ర చూపిస్తుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్ చూస్తున్నారా చూడంగానే గుర్తొచ్చేసింది కదా మన ఇంట్లో పెద్దవాళ్ళు నానమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు వేసవికాలం రాగాలని మ సాయంత్రం అన్నం వండేటప్పుడు అమ్మాయి గంజి వంచు గంజి అన్నం పెట్టేసే రేపు పొద్దున్నే అది తినేద్దామని చెప్తూ ఉంటారు కదా అదేనండి ఈ గంజి అన్నాన్ని ఇంకా చది అన్నం అని కూడా అంటారు కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి బిగినర్స్కి నేను చిన్న చిన్న టిప్స్తో పాటు చూపిస్తానండి దీన్ని సరైన పద్ధతిలో మనం చేయకపోతే దానిలో ఉన్న మంచి పోషక విలువలని మనం ఇది చేసుకోలేమండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను నేను ఒక కప్పు ఇదిగోండి ఒక కప్పు నేను బ్రౌన్ రైస్ తీసుకున్నానండి బ్రౌన్ రైసే తీసుకోవాలని ఏం లేదు మన ఇంట్లో అందుబాటులో ఏ రైస్ ఉంటే ఆ రైస్ని నేను వన్ అవర్ ముందు శుభ్రంగా కడిగి ఈ విధంగా నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని వండుకుంటే రైస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ విధంగా రైస్ నానబెట్టుకున్నాను కదా నీళ్లు వంపేసి వేరొక గిన్నెలోకి వేసేసుకొని ఒకటికి రెండు వేస్తాం కదండి మామూలుగా మనం వాటర్ని నేను ఇప్పుడు ఒకటికి నాలుగు వాటర్ వేస్తున్నాను ఎందుకంటే మనకి ఇందులో నుంచి గంజిని తీస్తామండి ఈ గంజి అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి అదేనండి మన చర్ది అన్నం అని కూడా అంటారు కదా మనకి గంజి అవసరం కాబట్టి రెండు కప్పులు ఎక్స్ట్రా వాటర్ వేస్తున్నాను ఈ బ్రౌన్ రైస్ మనకి వైట్ రైస్ కంటే కూడా ఈ బ్రౌన్ రైస్ మామూలుగా కూడా పెరుగన్నంలో అన్నంలో చాలా జిగురుగా ఉంటుందండి రైస్ చాలా బాగుంటుంది స్టవ్ మీద పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా మనం బాగా ఉడికించుకోవాలండి రైస్ని చూస్తున్నారు కదా చిన్నప్పుడు అమ్మవాళ్ళు గంజి వంచే అన్నం వండేవాళ్ళండి మా ఇంట్లో అయితే నాకు చాలా గుర్తుంది అలాగే వండేవాళ్ళు ఇదిగోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అన్నం అనేది బాగా ఉడికిపోయిందండి చూస్తున్నారా అన్నాన్ని ఒకసారి పట్టుకొని చూపిస్తున్నారు ఇలా మెత్తగా ఉడికిపోవాలి ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం ఇందులో నుంచి గంజిని సపరేట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా గంజిని అమ్మవాళ్ళు పైన మూత పెట్టి ఈ విధంగా గంజిని తీసేవాళ్ళండి కానీ నేను ఈ విధంగా స్ట్రైనర్లో వేసేసి గంజిని సపరేట్ చేస్తున్నాను మీకు కనుక అలా ఈజీ అనిపిస్తే అలా కూడా గంజిని సపరేట్ చేసుకోవచ్చు ఈ విధంగా స్ట్రైనర్లో వేసేసుకొని ఒకసారి అన్నాన్ని కలుపుకోవాలండి అన్నం బాగా వేడిగా ఉంది అవునండి నేను ఇదేమి నేను మధ్యాహ్నం అన్నం ప్రొద్దున అన్నం ఏం కాదండి ఈవినింగ్ నేను వండాను ఈ గంజి అన్నం ప్రిపేర్ చేయటం కోసమే ఇదేమి పెద్ద పనేమి కాదండి చూస్తున్నారా మనకి గంజనవి వచ్చాయి మనం ఇడ్లీలు దోశలు చేయడానికి పిండిని ప్రిపేర్ చేసుకుంటాం కదా అలాగే రైస్ను వండుకున్నానండి నేను ఈ విధంగా వండేసుకొని ఆ రైసును తీసి ఈ మట్టి పాత్రలోకి వేసేసుకున్నాను చూస్తున్నారా ఈ మట్టి పాత్రలో చేయటం వలన మనకి అన్నం అనేది తొందరగా పులవదండి ఈ సద్దన్నాన్ని తొందరగా పులవదనమాట చక్కగా ఎంతసేపు ఉన్నా అలాగే ఉంటుందండి రైస్ మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా వంచి పెట్టుకున్న గంజిని ఇందులో యాడ్ చేస్తున్నానండి ఒకటిన్నర కప్పు వరకు మనకి గంజి అనేది వచ్చింది కావాలంటే ఇంకొంచెం వాటర్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి ఈ గంజికి బదులుగా నీళ్లను కూడా కలిపి చేస్తూ ఉంటారు కానీ ఈ గంజిలో మనకి చాలా ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్స్ ఉంటాయండి అందుకోసం అనేసి నేను ఈ గంజిని పారబోయకుండా అలాగే ఈ అన్నంలో కలిపేసుకుంటున్నాను తర్వాత కాచిన పాలనండి కాసి మనము గోరువెచ్చగా ఉన్న పాలని ఎందుకంటే మనకు ఆల్రెడీ రైస్ కూడా వేడిగా ఉంది కదండి ఒకటి పావు కప్పు వరకు నేను పాలని యాడ్ చేశాను చూస్తున్నారా పాలని ఇప్పుడు ఒక కప్పు వేసి నేను కలుపుకొని చూస్తున్నానండి తర్వాత మరొక పావు కప్పు కూడా యాడ్ చేశాను ఈ కప్పు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి రైస్ మొత్తం ఒకసారి కలుపుకోవాలండి మనకి అన్నం వేడివేడిగా తీసుకున్నాం కాబట్టి కలుపుకుంటూ ఈ అన్నాన్ని తోడుకి సరిపోయేంత వరకు చల్లారనివ్వాలి నేను ఒకసారి చెక్ చేస్తున్నానండి తోడు వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి చూస్తున్నారా నేను చూపిస్తున్నది మట్టి పాత్ర బిగినర్స్కి తెలియదని నేను డిఫరెన్స్ చూపిస్తున్నానండి చూస్తున్నారా ఇది ఇలా ఉంది కదా ఇది మట్టి పాత్ర అనుకోవద్దండి ఇది మాత్రం మట్టి పాత్ర కాదు దీనిలో తోడేస్తే మనకి రావాల్సిన విటమిన్స్ ఏమి అందవండి బాడీకి నేను తోడేసాను చూడండి ఇది మాత్రమే మట్టి పాత్ర బిగినర్స్ కొత్తగా పెళ్ళైన వారికి తెలియదు అనేసి ఆ డిఫరెన్స్ అనేది చూపిస్తున్నానండి తర్వాత ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని ఇందులో వేసేసుకున్నాను మరీ ఎక్కువ పెరుగు వేయొద్దండి అన్నం అనేది బాగా పుల్లగా అయిపోతుంది ఒక టేబుల్ స్పూన్ పెరుగు అనేది సరిపోతుంది పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయను కూడా వేసేసుకోవాలి రాత్రంతా మనకి ఈ ఉల్లిపాయ ఈ అన్నంలోనే ఉండి అందులో నుంచి మంచి ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతుందండి మార్నింగ్ కల్లా చూస్తున్నారా పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ఒక మూడింటిని నేను యాడ్ చేసుకున్నాను నాకైతే బాగా గుర్తండి మా నానమ్మ ఇలాగే పెద్ద ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఈ నంచుకుంటూ ఈ అన్నాన్ని తినేది మా నాన్నగారు కూడా తినేవారు చూస్తున్నారా మూత పెట్టేసి మూత పెట్టేసి ఒక నైట్ అంతా ఉంచేశానండి నేను చూస్తున్నారా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను మూత తీసి చూస్తున్నానండి చక్కగా మన అన్నం అనేది మన అన్నం అనేది తోడుకుంది చూస్తుంటే గట్టిగా ఉందని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఏమీ గట్టిగా లేదండి మనం ఏమి పాలు ఎక్కువ వేయలేదు ఎంత అవసరమో అంతే వాడాము మరీ పాలు ఎక్కువ వేసినా అన్నం తొందరగా పులిసిపోతుందండి చూస్తున్నారా నేను కలుపుతున్నాను లోపలంతా కూడా మనకి చక్కగా ఎంత మనం తినటానికి వీలుగా ఉందో చూసారా ఫ్రెండ్స్ ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి దీంట్లో వైటమిన్స్ పుష్కలంగా ఉంటాయండి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి బాడీలో బాడీలో అల్సరా అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి అలా ఉన్న వాళ్ళకి ఇంకా మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇది మన శరీరాన్ని చల్లబరుస్తుంది మన శరీరానికి ఇది యాంటీ ఏజెంట్గా కూడా పనిచేస్తుందండి అందుకే మన పూర్వీకులు మన పెద్దవాళ్ళందరూ అంత ఆరోగ్యంగా ఉన్నారు అంత పెద్దవాళ్ళు అయినా కూడా వాళ్ళ శరీరం మీద ఎటువంటి ముడతలు అనేవి తొందరగా వచ్చేవి కాదండి వాళ్ళ ఆరోగ్య రహస్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు కంపల్సరిగా మార్నింగ్ వ్యవసాయానికి బయటికి వెళ్ళే వాళ్ళు కూడా తినేసి వెళ్తారండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్